हाय गैस वेलकम टू माय यूट्यूब चैनल चाला रोजुल नुंची फुल लेंथ वीडियोस पेट्टडम लेदु एंदुकंटे रंजन मंत अनेदी पवित्रमैनदी प्रति मुस्लिम्स की बट 30 डेस नेनु मोबाइल की दूरं उन्नानु बट करोना वल्ल मा कुटुंबंलो विषादं जरिगिंदि रंजन मंत लो अंड पेद्दरात्रि 2 रोजुल मुंदर विषादं जरिगिंदि ఏమైందంటే మా గ్రాండ్ ఫాదర్ బ్రదర్ వచ్చేసి పాజిటివ్ వల్ల డెత్ అయ్యారు బట్ తను చనిపోయినా కూడా మేము వెళ్ళలేదు ఐఎమ్ రియలీ సారీ అంటే ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు అంటే కరోనా వల్ల వాళ్ళ మా బాబాయ్ బాగా వాళ్ళు చెప్పారు ఏమన్నారంటే బాబాయ్ వాళ్ళు లేదు దూరం నుంచి చూసి వెళ్ళిపోవాలా అంతే అన్నారు బట్ అది వచ్చేసి దూరం మాకి వాళ్ళకి 60 కిలోమీటర్స్ ఉంది అంటే ఆఫ్టర్నూన్ వరకు లాక్డౌన్ ఉండేది బట్ నేను వెళ్ళలేదు అంటే తను చాలా మంచి వ్యక్తి ఎందుకంటే అలాంటి మంచికి పోవాలి బట్ ఇది పాజిటివ్ వల్ల అక్కడికి వెళ్తే ఇక్కడ ప్రాబ్లం మీరు వెళ్ళొచ్చారు అక్కడ నుంచి మళ్ళీ తెచ్చారు అని ప్రాబ్లం అది హ్యుమానిటీ లేదు మనుషుల దగ్గర అంటే వెళితే వెళ్ళొచ్చారు వీళ్ళకి దూరం పెట్టండి అని అంటారు బట్ అది కాకుండా మేము ఒప్పపోతూ ఉన్నాం ఇంకా నమాజ్ చేసేటప్పుడు మన వల్ల వేరే వాళ్ళకి కలుస్తే కరోనా వస్తే మళ్ళీ ఇబ్బంది మా వల్ల ఇంతమంది నమాజ్ చేసే వాళ్ళకి కరోనా సోకగలదు అంటే చెప్పాలి చాలా మాట్లాడాలనుకున్నాం రంజాన్ మంత్లో 5 దువా సక్సెస్ అయినాయి అల్లా బ్లెస్ యూ అల్లా ఎప్పటికీ మర్చిపోను బట్ లైఫ్ అనేది కనపడింది బట్ ఎందరెందరో చనిపోయారు బట్ అందులో నా ఫ్రెండ్ కూడా చనిపోయాడు అంటే నాతో పాటు డిగ్రీలో ఉండే వ్యక్తి చనిపోయాడు బట్ వెళ్ళలేదు ఐఎమ్ రియలీ సారీ నేమైతే అనౌన్స్మెంట్ ఇవ్వను ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ చూస్తే మళ్ళీ బాధపడతాను బట్ నేమైతే అనౌన్స్మెంట్ ఇవ్వను ఐఎమ్ షూరా అండ్ వచ్చేసి నేను వీడియో ఎందుకు చేయడం లేదంటే 1 మంత్ బ్యాక్ ముందర కొన్ని పరిస్థితులు బాగా ఏందైందంటే అందరికి వెళ్ళినాం అంటే మా అమ్మ నాన్న వాళ్ళ టూర్కి వెళ్ళినాం నేను బ్రదరు ఇంకా 4 మెంబర్స్ వెళ్ళినాం వెళ్ళినప్పుడు వాటర్ పోసుకోవడానికి అని అందరికి వెళ్ళాం అందరిలో ఏమైందంటే లోపల గాజు పడక ఉండేది నీళ్ళులో బట్ కాలు పెట్టి పుచ్చుకుంది అంటే బ్లడ్ వస్తుందిలే అనుకున్నాం పుచ్చుకొని బ్లడ్ వస్తుంది అనుకున్నాం బట్ అది ఏమైందంటే లోపలనే పుచ్చుకొని అలానే ఉంది అలా 4 డేస్ నడిచాను బట్ మ్యారీడ్ కూడా వెళ్ళాను వేరే మ్యారీడ్కి మా సిస్టర్ వాళ్ళ మ్యారీడ్ అంటే పిన్ని కూతురు వాళ్ళ మ్యారీడ్కి వెళ్ళాను బట్ అది కాదు అలా అయ్యి కొద్దిగా ఇన్సూరెన్స్ అయింది బట్ కొందరు వ్యక్తులు ఏమన్నారంటే ఆ వ్యక్తులకు చెప్తున్నాను ఆపాదం చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఆపదని చెప్పి కాలుకి ఇన్సూరెన్స్ అయింది అని నేను స్టే చేసిన అంటే అక్కడ ఒక గొడవ అయింది అక్కడ అందరి దగ్గర వెళ్ళి వచ్చినాక కొద్ది గొడవ అయింది ఆ వ్యక్తికే చెప్తున్నాను వీడియో చూస్తే నీకే తెలుస్తుంది నాకు కాలుకి దెబ్బ ఉందని కాలుకి ఇన్సూరెన్స్ అయింది అంటే గాజు వరకు పుచ్చుకుంది బట్ నడవలేని పరిస్థితి నాది అలాంటి పరిస్థితుల్లో ఉమ్మాదం ఉండవు ఎవరికి నువ్వు ఉమ్మాదం చెప్పేది అంటే ఎరవలు చెప్తే నేను ఎందుకు పడతావై బట్ కొద్ది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు బ్రదర్ అంటే నువ్వు మాట్లాడేది కరెక్టో కాదో నాకైతే అది నీకే తెలియాలి బట్ చిన్న పెద్ద అయినా కూడా రెస్పెక్ట్ ఇవ్వు అంటే కాలుకి ఇన్సూరెన్స్ అయిందని కారులో స్టే చేసిన నువ్వు వచ్చి మాదం అనే మాట నాకు మెంటల్ వచ్చింది ఇంకా ఏమంటే ఓకే పట్టాను ఎందుకు పట్టాను తెలుసా ఒక ఇస్లాం గొప్పతనం అనే ఓకే పట్టాను
లేకపోతే కథ వేరుండు. నా పరిస్థితి బాగాలేదు ఆ రోజు, కాదు ఇన్సూరెన్స్ అయిందనే కదా నేను అరెస్ట్ చేసింది. నువ్వు ఎవడు పోయినా చెప్పుతాను వీడి అవు, వాళ్ళు చెప్తే పడతావే, నువ్వు చెప్పతోడు ఎవడు, నువ్వెప్పుడు అసలు నీకు అర్హతనే లేదు నన్ను చెప్పడానికి. గుర్తుపెట్టుకో, ఇరు వ్యక్తులకి రెస్పెక్ట్ ఇవ్వు, చిన్న పెద్ద అని కాదు, అందరు మనుషులమే. ఓకే, వాళ్ళు చూసి నువ్వు మాదం ఇంకో ఇంకో ఏమో ఏమో మాటలు అన్నావు, బట్ మతికి లేదు నాకు. ఇది ఎందుకు చెప్పాలంటే నీ మీద కోపంతో చెప్పడం లేదు, చాలా బాధ వేసింది. అంటే నాకు కాలికి ఇన్సూరెన్స్ అనేది నొప్పే నాకు తెలుసు, కానీ నీకు ఆ బాధ కనపడలే ఆ రోజు నీకు. బట్ ఓకే, అది నీ ఇష్టం, బట్ చెప్పేది అయితే చెప్పాను, బట్ చూస్తావని నాకు తెలుసు. చూడు, ఇంకొకటి వచ్చేసి అంటే మాటని కూడా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే కొన్ని పరిస్థితులు బాగాలేకనే ఇరవలకి మీట్ అవ్వడం లేదు. అది దేవుడి దయతో చాలా బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు. అంటే నేనైతే చెప్పకూడదు అనుకుంటున్నా, బట్ చాలామంది చూస్తారు వీడియో, బట్ పరిస్థితులు బాగాలేక హాస్పిటల్కి కూడా తిరిగాను. మా కుటుంబంలో ఒక విషాదం గురించి హాస్పిటల్కి వెళ్ళాను. ఆ పరిస్థితి వల్ల అల్లా దయతో దువా సక్సెస్ అయింది, ఇప్పుడు ఆ ఫ్యామిలీ సేఫ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అల్లా, ఎప్పటికీ రుణపడి ఉంటా మీకు. ఎందుకంటే రిపోర్ట్లు వచ్చిన తర్వాత భయమైంది వాళ్ళకి, ఏం రిపోర్ట్ వస్తుంది, బట్ నేను చాలా భయపడ్డా, చాలా అంటే చాలా భయపడ్డా. బట్ చిన్న చిన్న పిల్లలు ఉన్నాను, అలాంటి వ్యక్తికి ఏమైనా అయితే పిల్లల సంగతి ఏమని చాలా బాధపడ్డాను, చాలా అంటే చాలా బాధపడ్డాను. బట్ నాకైతే అల్లా ఉన్నాడు, నేను ఎప్పటికీ మర్చిపోను అల్లా. థ్యాంక్ యూ సో మచ్, ఎన్ని జన్మలు ఎత్తినా ఈ రుణం తీర్చుకోలేను.